Welcome to rrbadi.com. Good morning, students. ఈ రోజు మనం జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం గురించి తెలుసుకుందాం. ఈ భాగంలో మనం సాంకేతిక పరిజ్ఞానం గురించి, జీవనోపాధి, సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంపై ఎలా ప్రభావం చూపిందో తెలుసుకుందాం. పూర్వకాలంలో విద్యార్థులు ఇసుకపై రాస్తూ అక్షరాలను నేర్చుకునేవారు. ఆ తర్వాతి కాలంలో పలక బలపంని వాడారు. ఆ తర్వాత కాలంలో క్రమంగా నోటుబుక్కు, పెన్ను, పెన్సిళ్ళు వాడడం ప్రారంభించారు. పూర్వకాలంలో మానవులు ఒకచోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించాలి అంటే కాలినడకననే వెళ్ళేవారు. ఇందుకు చాలా సమయం పట్టేది. ఆ తర్వాత క్రమంగా ఎడ్లబళ్ళను, సైకిళ్లను, బస్సులను ఉపయోగిస్తూ వచ్చారు. అది క్రమంగా విమానాలను ఉపయోగించే వరకు అభివృద్ధి చెందింది. మన వంటింట్లో గమనిస్తే ఇంట్లో మనము కూరగాయలు కత్తిపీటతో కోసేవాళ్ళం. ఆ తర్వాత ఈజీగా కట్ చేయడానికి కూరగాయల కట్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ వస్తువులను గమనించండి. మనం వాడే చిన్న చిన్న పరికరాల నుంచి సంక్లిష్ట యంత్రాల వరకు అన్నీ సాంకేతిక విజ్ఞానంలో భాగమే. అది ఇంటిలో కావచ్చు, కర్మాగారంలో కావచ్చు, లేక ప్రసార సాధనాలకు కావచ్చు, రవాణాకు కూడా కావచ్చు. పూర్వకాలంలో టెలిఫోన్, ఆ తర్వాత కాలంలో సెల్ఫోన్, ఇప్పుడు టచ్ ఫోన్ అనేది వాడుతూ ఉన్నాం. పూర్వకాలంలో ఫోన్ మాట్లాడాలి అంటే ముందుగా ట్రంక్ కాల్ బుక్ చేసుకోవాలి. టెలిఫోన్ ఆపరేటర్ మన ఫోన్ కాల్ను అందుకుని మనం ఎవరితో అయితే మాట్లాడాలో వారికి అనుసంధానిస్తుంది. దీనికి కొంచెం సమయం పట్టేది. లైన్స్ బిజీగా ఉన్నప్పుడు ఒక్కోసారి అరగంట సమయం కూడా పట్టేది. ఫోన్స్ తక్కువగా ఉన్న కాలంలో ఇలా టెలిఫోన్ బూత్కు వెళ్ళి ఎస్టీడీ, ఐఎస్డి, పీసీఓలను చేసుకునేవారు. వీటిని గమనించండి. పాత టీవీ, ఎల్ఈడి టీవీ, రేడియో, గ్రామ్ఫోన్ రికార్డ్, అలెక్సా. మొట్టమొదటి కంప్యూటర్ ఎలా ఉందో గమనించండి. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్లను కూడా గమనించండి. ముద్రణా యంత్రం రాకముందు పుస్తకాలు లేనప్పుడు వల్లె వేయడం ద్వారా విద్యార్థులు పాఠాలను నేర్చుకునేవారు. ముద్రణా యంత్రం కనిపెట్టిన తర్వాత పుస్తకాల అచ్చు ఎక్కువగా జరిగి అక్షరాస్యత శాతం పెరిగిందని చెప్పవచ్చు. రోజువారీ జీవిత అవసరాలకు ఉపయోగించుకోవడంను సాంకేతిక పరిజ్ఞానం అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొన్ని ఆవిష్కరణలు జరిగాయి. ఆవిష్కరణ అనగా ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుగొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు. ఉదాహరణకు జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని, జోహన్నెస్బర్గ్ ముద్రణా యంత్రాన్ని, గ్రాహం బెల్ టెలిఫోన్ను కనిపెట్టారు. ఆవిరి యంత్రం కనిపెట్టబడిన తర్వాతనే పారిశ్రామిక పరంగా ఎంతో అభివృద్ధి సాధ్యమైందని చెప్పవచ్చు. పారిశ్రామిక విప్లవం, చేతి వృత్తుల పద్ధతుల నుండి యంత్రాలకు మళ్ళడం, కొత్త రసాయనాల తయారీ, ఇనుము ఉత్పత్తి ప్రక్రియలు, ఆవిరి శక్తి, నీటి శక్తుల వినియోగం, యంత్ర పరికరాల అభివృద్ధి మరియు యాంత్రిక కర్మాగారాలలో మార్పు రావడాన్ని పారిశ్రామిక విప్లవం అన్నారు. అమెరికాకు చెందిన హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కర్మాగారాలలో ఉత్పత్తి పెరిగి పెద్ద సంఖ్యలో సరుకులు తయారు కాసాగాయి. రోజువారీ జీవితాల్లో వినియోగంలోకి వచ్చినవి అంతర్గత దహన ఇంజను, కొత్త పదార్థాలు, రసాయనిక
ఉత్పత్తులు, ప్రసార సాధనాలు మరియు కంప్యూటర్లు. సాంకేతిక విజ్ఞానంలో మార్పు అనేది ఏ విధంగా దారితీసిందో చెప్పగలరా? ఏదైనా ఒక కొత్త ఉత్పత్తికి దారితీస్తుంది, లేదా ఒక కొత్త సేవా ఉత్పత్తికి దారితీస్తుంది, లేదా కొత్త పరికరాల తయారీకి దారితీస్తుంది, అలాగే కొత్త ఉద్యోగాల కల్పనకు కూడా దారితీస్తుంది. పెట్రోల్ బంకులలో పనిచేయడం, డ్రైవర్లుగా పనిచేయడం, మెకానిక్లుగా మెకానిక్ షెడ్యూలలో పనిచేసే వంటి కొత్త ఉద్యోగాలకు దారితీసింది. మరి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారు? ప్రజలు కొత్త యంత్రాల వల్ల ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు. తమ ఉపాధిని మరమగ్గారులు తీసేసుకుంటాయని చేతివృత్తి కళాకారులు భయపడ్డారు. వ్యవసాయంలో యంత్రాల వల్ల కూడా కూలీలు అలాగే భయపడ్డారు. కంప్యూటర్లు ప్రవేశపెట్టినప్పుడు ఉద్యోగాలు పోతాయని ప్రజలు భావించారు. మరి ఈ సాంకేతిక విజ్ఞాన ప్రభావం వివిధ రంగాలపై ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ముందుగా వ్యవసాయ రంగంపై ఈ ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం. మనకు స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. వ్యవసాయం మొత్తం సంప్రదాయ పద్ధతిలోనే జరుగుతూ ఉండేది. ప్రధానంగా వర్షాధారంగా ఉండేది. కొన్ని ప్రాంతాలలో చెరువులు, నదుల నుండి సాగునీరు లభించేది. రవాణాకు, ఇతర వ్యవసాయ పనులకు ఎడ్లను ఉపయోగించేవారు. సాధారణంగా ఒక పంటను మాత్రమే పండించేవారు. మరుసటి సంవత్సరానికి సొంతంగా విత్తనాలను తయారు చేసుకునేవారు. వ్యవసాయ ఉత్పత్తి ప్రధానంగా సొంత వినియోగానికే ఉండేది. కొద్ది మొత్తం మాత్రమే మార్కెట్లో అమ్మేవారు. వరి, గోధుమ, కూరగాయలు, పత్తి వంటివి మాత్రమే పండించేవారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ ప్రాధాన్యతలో భాగంగానే ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆనకట్టలు కట్టి సాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచింది. డీజిల్తో, విద్యుత్తుతో నడిచే మోటారు పంపు సెట్లను ఏర్పాటు చేశారు. అలాగే బోరుబావుల వాడకాన్ని కూడా పెంచారు. సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంపై తీవ్రంగానే ప్రభావం చూపింది. విత్తన పరిశోధన కేంద్రాలలో తయారైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలను దేశవ్యాప్తంగా రైతులకు సరఫరా చేశారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ వీడియోను గమనించండి. ఇక్కడ సీడ్ ఫెస్టివల్ చేయడం జరుగుతుంది. సీడ్ ఫెస్టివల్ అంటే విత్తనాల పండగ. ఇలా ఎందుకు చేస్తారు అంటే, విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించడం కోసం రైతులందరినీ ఒక్కచోట చేర్చి ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. సాంకేతిక విజ్ఞాన ప్రభావం వలన వ్యవసాయంలో ఉత్పత్తిలో గణనీయంగా పెరుగుదల వచ్చింది. అలాగే ఉత్పత్తి ప్రక్రియలో కూడా మార్పులు వచ్చాయి. పశువుల వినియోగంలో తగ్గుదల ఏర్పడింది. వరి కోత యంత్రం వల్ల ఉపాధి కూడా నష్టం జరిగింది. ఉత్పత్తిలో పెరుగుదల. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నులలో ఈ విధంగా ఉంది. 1961 నుంచి 1975 మధ్య కాలంలో 101 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. 1976-90 మధ్య కాలంలో 157 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. అదే 1991-2009 మధ్య కాలంలో 229 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
జరిగింది. ఉత్పత్తి ప్రక్రియలో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. వ్యవసాయంలో అనేక యంత్రాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. అలాగే రెండు పంటలు పండించడం కూడా మొదలుపెట్టారు. కూలీలకు ఉపాధి అవకాశాలు పెరిగిపోయాయి. అలాగే కూలీలకు ఎవరి దగ్గర పనిచేయాలి అనే స్వేచ్ఛ కూడా లభించింది. అంటే కూలీ డబ్బులు ఎవరు ఎక్కువిస్తే వారి దగ్గర పనిచేసేవారు. వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గుదల క్రమంగా ప్రారంభమయ్యింది. వివిధ రకాల వ్యవసాయ పనులకు ట్రాక్టర్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. వివిధ రకాల వ్యవసాయ యంత్రాలను చూశారు కదా. ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్టర్ గురించి తెలుసుకుందాం. ఇటీవల ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. యంత్రం వరిని కోస్తుంది, ధాన్యంను నూర్పిడి చేస్తుంది, పోత పోసి గింజ పొల్లును వేరు చేస్తుంది. ఈ మూడు పనులు చేయడం వల్లనే దీనిని కంబైన్డ్ హార్వెస్టర్ అని పిలుస్తారు. కంబైన్డ్ హార్వెస్టర్ వలన కలిగే లాభాలు: సకాలంలో వరిని కోయడం వీలు అవుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతుంది, అలాగే పంట నష్టం కూడా కాదు, ఎకరాకు క్వింటాలు ధాన్యం అధికంగా లభిస్తుంది, కూలీల కొరతను కూడా ఎదుర్కోగలుగుతారు, రెండో పంటను నాటగలుగుతారు, పెద్ద రైతులు యంత్రాన్ని అద్దెకి ఇచ్చి అదనంగా సంపాదించుకోగలుగుతారు. దీనివలన నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, కూలీలు ఉపాధిని కోల్పోతున్నారు, చిన్న రైతులు కౌలు చేసుకోలేకపోతున్నారు, ఇతర పనుల కోసం పట్టణాలకు వలసపోతున్నారు. వ్యవసాయంలో యంత్రాల వినియోగం వల్ల కూలీల పనులకు కూడా మార్పు వచ్చింది. అవేమిటంటే, డ్రైవర్లుగా పనిచేయడం, పంపు సెట్లు బిగించడం, రసాయనాలు ఎరువులు చల్లడం, పాడైపోయిన వ్యవసాయ యంత్రాలను రిపేర్లు చేయడం వంటివి.